భగిని హస్త భోజనం అయిన తరువాత రెండో రోజు మధ్యలో ఒక్కరోజు ఖాళీ ఉంటుంది ఈ నాలుగవ రోజు నాగుల చవితి అనేటటువంటి పేరుతో మనం చాలా పవిత్రమైనటువంటి దినంగా సర్పాలని పూజించేటటువంటి రోజుగా పాటించటం కనపడుతూ ఉంది నమస్కారం శ్రీ గురుక్షో నమ ఏ పూజలు చేసినా చేయకపోయినా మిగిలిన పూజలలో ఎటువంటి ఆచారాలు వ్యవహారాలు పాటించినా పాటించకపోయినా దక్షిణ దేశీయులు ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నాగుల చవితిని చాలా శ్రద్ధగా పూజించుకుంటారు దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు నాగుల చవితే ఎందుకింత ప్రధానంగా పూ చేసుకుంటారు అంటే తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రులు నాగజాతికి చెందినటువంటి వాళ్ళు అని మనకి కొన్ని పురాణ ఆధారాలు చెప్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మనం విశ్వసించడానికి కూడా అవకాశం ఉంది ఎందుకు అంటే ఏ దేవాలయంలో చూడండి అది రామాలయం కావచ్చు అమ్మవారాలయం కావచ్చు శివాలయం కావచ్చు ఓ రావి చెట్టు దాని కింద జంట నాగుల ప్రతిష్ట నాగ ఆరాధన తరచుగా కనపడుతూ ఉంటుంది చాలామంది పేర్లలో మనకి నాగ శబ్దం ఉంటుంది ఇంకా ఎక్కువ మంది పేర్లలో ఇప్పుడైతే కొంచెం తగ్గింది కానీ కొంత పూర్వకాలం వాళ్ళ పేర్లలో చూస్తే సుబ్బయ్య సుబ్బమ్మ లాంటి పేర్లు మనకు తరచుగా కనపడతాయి ఇవన్నీ సుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు పూర్తిగా అనలేకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి నామాలు అనమాట ఇలా ఉండేటటువంటి ఇలా నాగ ఆరాధన అన్నది మనకు కనపడేది ప్రధానంగా నాగులు చదువుతున్నాడు అక్కడ చేస్తూ ఉంటాం మనం దక్షిణాచ్యులు నాగులు చవితనాడు చేస్తే ఔత్తరాహికులు పంచమి అంటే మనం చవితనాడు చేసిన తర్వాత మర్నాడు చేస్తూ ఉంటారు అంతేకాకుండా శ్రావణమాసంలో ఉండే పంచమికి కూడా శ్రావణ శుద్ధ పంచమి కూడా నాగపంచమిగా చేసుకునేటటువంటి పద్ధతి ఉంది అంతేకాకుండా మళ్ళీ మార్గశిర మాసం రాగానే సుబ్రహ్మణ్య షష్ఠి అని దాన్ని చాలా వేడుకగా జరుపుకునేటటువంటి పద్ధతి కనపడుతోంది అంటే ఇదంతా కూడా ఆంధ్రులు సర్పాలని ఆరాధించేటటువంటి పద్ధతిలో మనకి దర్శనమిస్తున్న విశేషాలు ఏమిటి ఇంతగా సర్పాలను ఆరాధించడం ప్రత్యేకంగా ఈరోజు సర్పాలను ఆరాధించడం దేనికి అంటే మనకి అందులోను ఈ సమయంలో ఆరాధించడానికి ఒక విశిష్టత ఉంది ఇది శరదృతువు ప్రారంభం అప్పటికి పంటలు పెరగడం అయిపోయి ఉంటుంది పంటల్లో నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు అప్పటిదాకా తడిగా ఉన్నటువంటి పొలాలలో ఉన్న నేలంతా కూడా చలికి బిగుసుకుపోయి ఇలా బీటల వారు ఉంటుంది ఈ నీళ్లల్లో ఈ పొలాల్లోనూ ఈ వరి పంటల్లోనూ జాగ్రత్తగా ఇన్నాళ్ళు ఆశ్రయం పొందినటువంటి జంతువులు క్రిమికీటకాలతో పాటు పాములు ఎలుకలు ఇవి కూడా ఊళ్ళల్లోకి బాగా వస్తాయి ఇవి వీటిని ఒక రకంగా ఒకదాని మీద ఒకటి కంట్రోల్ అనే పద్ధతి ఒకటి మనకి ఇందులో కనపడుతుంది ఎప్పుడైతే మనం పాముల్ని చంపకుండా ఆరాధించి పంపుతామో అప్పుడు ఇవి రోడెంట్ కంట్రోల్స్గా పనికొస్తాయి అంటే ఎలుకలు విజృంభించకుండా పర్యావరణంలో సమతుల్యత కలగడానికి ఈ పాములని మనం చంపకుండా ఉంటే చాలండి ఎలుకల గురించి మనమేమి పట్టించుకోనక్కర్ల అయితే మరి పాముల వల్ల మనకి బాధ ఎలుకలు ఎలుకలైతే ఆహారం తినిపోతూ ఉంటాయి ధాన్యం అంతా తినేసిపోతూ ఉంటాయి పాములైతే ప్రాణాలే తీస్తాయి కదా అంటే పాములని ఏ రకంగా మనం నిరోధించాలి అవి మన మీదకి రాకుండా వాటి పరిధిలో అవి ఉండి మనకి హాని కలిగించకుండా ఉండాలో తెలియచెప్పేటటువంటివే ఈ నాగారాధనలో విశిష్టమైనటువంటి కొన్ని పద్ధతులు ఏమిటి అంటే పాములకి ప్రత్యేకంగా పాముల మెదడులో ప్రత్యేకంగా అవయవ విభాగం అన్నది ఉండదట అది ఎప్పుడూ ఇలా పాదరసంలాగా మెరుస్తూ కదులుతూ ఉంటుందే తప్ప ఇప్పుడు ప్రతి మనిషికి కూడా మానవుల సంగతి చూసినట్టయితే జంతువుల్లో కొన్నిటికీను ప్రత్యేకంగా మెదడులో ఇది కంటికి సంబంధించింది అంటే ఆప్థాల్మిక్ లోబు ఆర్టిక్ అంటే చెవులకి వినికిడికి సంబంధించినటువంటివి ఇలా ఒక్కొక్క ప్రాంతం ఉంటుంది ఇలాంటి విభాగం ఏదీ ఉండదు అంచేత సొంతగా పాము ఆలోచించదుట అది అలా నిలబడిపోతుంది అందుకే మన వాళ్ళు చెప్తారు నిలబడితే పాము నిలబడుతుంది పావు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కదలకుండా ఉండాలి మనం కదలకపోతే అది కదలదు అది మనం చూసి తొలగిపోవాలంటే ఏం చేయాలండి చేతులు జోడించి నమస్కరిస్తే అది కూడా మనకి మనసులో నమస్కరించుకుని పక్కకి వెళ్ళిపోతుందిట కాకపోతే మనకి ఇంత నిబ్బరం ఉండదు దాన్ని చూడగానే ముందు కంగారు అసలు పావు కాటేసిన వాళ్లలో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది పావు కాటేసిందన్న భయానికి చనిపోయేవాళ్ళు ఎక్కువ విషం కన్నా కూడా కనుక ఈ భయం పోగొట్టాలి దాన్ని చూసి నిబరంగా ఉండడం నేర్పాలి దాన్ని చంపకుండా అది మనని చంపకుండా ఉండేటట్టుగా చేయాలి మనం దాన్ని చంపకూడదు అది మన్ని చంపకూడదు ఇలా ఉండాలి అంటే పాములను ఆరాధించటం అని ఒక్కటే ఒక మార్గం పాములను ఆరాధించడం అనేది చిన్నతనం నుంచి మనకి అలవాటు చేయాలి పాముని చంపకూడదు అని చెప్తూ ఇలా చేయడం కోసం దానికి నమస్కరించడం నేర్ప పాము కానీ నమస్కరిస్తే ఎప్పుడూ కూడా ఎవరిని కాటేసింది అని చరిత్రలో మనకి తెలియదండి దానికి నమస్కార ముద్రతో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే దానికి మన వాళ్ళు ఇంకొక గమ్మత్త అయినటువంటి వివరణ కూడా ఇచ్చారు ఎందుకంటే మన అరచే ఇలా ఉంటుంది అంటే పాము పడగలాగా ఈ రెండు ఉంటే జంట పాములు ఉన్నాయనుకున్నది తప్పుకుని వెళ్ళిపోతుందని కూడా చెప్పారు మన మహర్షులు అన్ని రకాల శాస్త్రాలని చక్కగా దర్శనం చేసి మరీ అందించారు అందులో సర్పశాస్త్రం ఒకటి ఉంది భారతీయ మహర్షులు అందించినటువంటి సర్పశాస్త్రంలో పాముల యొక్క మెదడు గురించి చెప్పినటువంటి మాట ఇందాక చెప్పుకున్నాం అది ఏ రకంగా అయితే దానికి సొంత ఆలోచన ఉండదో ఎదుటివారి యొక్క భావాలు అర్థంలాగా దాని మనసులో ప్రతిఫలిస్తాయి మనం ఒకవేళ ఈ పాము నన్ను కాటేస్తుందేమో అని అనుకున్నట్టయితే దాని మనసులో బిడ్ నన్ను చంపుతాడేమో అన్న భావన వస్తుందిట మనం మనసులో దాన్ని గౌరవించి నమస్కరిస్తే అది కూడా మనని గౌరవించి నమస్కరించి వెడుతుంది అని చెప్పారు ఇంత నిబ్బరం రావడం కోసమే మనం పాములను ఆరాధించేటటువంటి పద్ధతి ఒకటి మనకి తెలియచెప్పడం జరిగింది దీనికి మరొక విశేషం కూడా ఉంది ఏమిటంటే మానవ మనకి ఒక నాగదోషం అన్న పదం వింటూ ఉంటాం పిల్లలు పుట్టకపోయినట్టయితే ఆ నాగదోషం ఉందండి రామేశ్వరం వెళ్ళి నాగ ప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారని లేదా ఏదో మంగళవారాలో శనివారాలు ఏవో రోజులు కేటాయించారు సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్యుని ఆరాధించండి అని లేదా మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయంలోనే నాగుల్ని ప్రతిష్ఠించండి అని ఇలా చెప్పడం ఉంది ఎందుకు సంతానానికి నాగులకి సంబంధం చెప్పారు అంటే మానవుడి శరీరంలో జీవోత్పత్తికి సహకరించేటటువంటి స్పెర్మ్ అని మనం దేన్నైతే అంటామో అది అచ్చంగా పాములాగా ఉంటుంది మనకి బాహ్యంగా కనపడే పాములన్నీ ఆ స్పర్మ్స్కి సింబల్స్ వీటిని గౌరవించినట్టయితే వాటిని గౌరవించినట్టు అప్పుడు మంచి సంతానం కలుగుతుంది అని మనకి పెద్దలు చెప్పారు దీనికి ప్రధానంగా దీనికి శాస్త్రీయంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి మనం ఆధారాలు చూపించి నిరూపించలేం కానీ అనుభవంలో మాత్రం మాకు అనుభవం అయిందండి మేము నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాం మాకు సంతానం కలిగింది అది కూడా పురుష సంతానం కలిగింది అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య మనకి లోకంలో చాలా కనపడుతూ ఉంటుంది కనుక ఇది అనుభవంతో చెప్పింది ఇది కాక ఇంకొకటి ఏమిటంటే ఈ నాగారాధన చేసేటప్పుడు మిగిలినటువంటి పూజలకి దీనికి చాలా ప్రత్యేకత తేడా కనపడుతుంది ఏమిటంటే రాముడిని పూజిస్తే రాముడి విగ్రహాన్ని పూజిస్తున్నాం అమ్మవారిని పూజిస్తే లలితాదేవి చిత్రాన్నో బొమ్మనో పూజిస్తున్నాం విగ్రహాన్నో పూజిస్తున్నాం ఏ దేవుణ్ణి పూజించినా దేవుడి యొక్క విగ్రహాన్ని పూజించటమో ఛాచిత్రాన్ని పూజించటమో చేస్తున్నాం కానీ పాముల్ని మాత్రం చిత్రాల్ని పూజించవండి సాక్షాత్తు వెళ్ళి పావుల్నే పూజిస్తున్నాం ఆ పూజించటంలో పుట్ట దగ్గరికి వెళ్ళి వాటికి పాలు మొదలైనటువంటివన్నీ ఇస్తున్నాం ఇంకో విశేషం ఏమిటంటే మాంసాహారాలు అయితే గుడ్లు కూడా వేస్తారు మరిది వేయచ్చా లేదా అన్నది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అయితే ఇలా ఆరాధించేటప్పుడు ఇచ్చేటటువంటి నివేదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కడుపు చలవా అని చెప్తారు మన వాళ్ళు వండిన పదార్థాలు కావు శరీరానికి ఉష్ణం కలిగించేవి కావు చల్లని పదార్థాలంటే చలిమిడి చిమ్మిరి వడపప్పు పానకం కాచని పాలు అరటి పళ్ళు ఈ ఋతువులో సీతాఫలాలు వస్తాయి గనక సీతాఫలాలు ఏవి పొయ్యి మీద పెట్టి కాచినవి కాదు దీన్ని నియమంగా పాటించేటటువంటి వాళ్ళు వండిన పదార్థాలు తినరు వీలైనంత వరకు ఆనాడు పొయ్యి రాజేయరు దేన్ని కత్తితో కొయ్యరు నాగులు చదువుతున్నాడు చాలామంది ఇంకా నియమాలు పాటిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు ఏం తింటారంటే చలివిడి చిమ్మిరి వడపప్పు తింటారు చలిమిడికున్నటువంటి లక్షణం ఏమిటి అంటే గర్భధారణకి ఏదైనా అడ్డంకి గనక ఉన్నట్టయితే దానివల్ల ఈ చలిమిడి తినడం వల్ల అది నివారించబడుతుంది అందుకే ఆడపిల్ల పుట్టింటికి వస్తే అమ్మ తప్పనిసరిగా చలిమిడి పెడుతుంది పెడితే ఏమంటుంది కడుపు చలవమ్మ అంటుంది కడుపు చలవ అంటే కడుపు అన్న అర్థం కడుపు అన్న మాటకి ఇక్కడ తన స్టమక్ అని అర్థం కాదు కడుపు అంటే సంతానము అని అర్థం కడుపుతో ఉన్నారు అంటే అర్థం కూడా అది లోపల సంతతి ఉంది అని గర్భంలో ధరించి ఉంది అని కడుపు చలవా అంటే సంతానం బాగుంటుంది అని మంచి సంతానం కలగడానికి సంతానోత్పత్తికి ఏదైనా అడ్డంకులు ఉంటే పోవడానికి ఈ తినే పదార్థాలు సహకరిస్తాయి అలాగే చిమ్మిలి తినడం వల్ల మొత్తం అంతా గైనిక్ సిస్టమ్ బాగుపడుతుంది అన్న సంగతి ఆయుర్వేద శాస్త్రం మనకి స్పష్టంగా చెప్తున్న విషయం అంటే నాగుల చవి నాడు పుట్టలో పాలు పోసిన తర్వాత మనం తీసుకునే నా సర్పానికి నివేదన చేసి తీసుకునే ప్రసాదాలన్నీ కూడా గైనిక్ సిస్టమ్ సరి సరి ఆ తరువాత గర్భధారణకి కానీ ఉంటాయి అన్న సంగతిని కానీ అనుసంధానం చేసుకు చూసినట్టయితే ఈ పండగల వెనక ఉన్నటువంటి శాస్త్రీయత అర్థమవుతుంది అంతేకాక మనం సుబ్రహ్మణ్యుడిని కూడా ఈనాడు ఆరాధించటం ఉంది షష్టే కాకుండా ఇప్పుడు కూడా ఏమిటంటే సుబ్రహ్మణ్యుడు కానీ అనంతుడు కానీ పరమమైనటువంటి జ్ఞానానికి సంకేతం సుబ్రహ్మణ్యుడు కుండలిని శక్తికి సంకేతం అంటే జీవ ప్రజ్ఞ ఉద్ధరించబడాలన్నా మనలో జ్ఞానం కలగాలన్నా ఆ జ్ఞానం కలిగి తద్వారా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఈ సత్పాలను ఆరాధించేటటువంటి పద్ధతి చాలా అనువైనదిగా మనకి కనపడుతూ ఉంటుంది ఇంకా లోతుగా గనక మనం గమనించి చూసినట్టయితే నాగుల చవితి పండగ చేసుకోవడంలో వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి సామాజికమైనటువంటి శ్రేయస్సు పర్యావరణానికి సంబంధించినటువంటి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ ఇవి కాక వ్యక్తి కుండలినికి భూమి కుండలినికి విశ్వకుండలినికి అనుసంధానం చేసుకునేటటువంటి పద్ధతి చక్కని సంతానం పొందడానికి కావలసిన అనువైనటువంటి ఒక మార్గము ఇన్నింటిని జోడించుకున్నటువంటి పండగగా మనకి కనపడుతూ ఉంటుంది స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి